ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మంచి ఫీల్ ఉన్నటువంటి సాడ్ లవ్ డైలాగ్ విత్ బీజిఎంతో వీడియో ఎడిటింగ్ అనేది చేశాను సో మీరు ఆల్రెడీ సాంగ్ లేకుండా డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా బాయ్స్ సంబంధించి ఇదే బీజియంతో మీరు వచ్చేసి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా రెండింటి చేసుకోవచ్చు చాలా గా అయితే ఉంటుంది ఇలా చూస్తే మీకు అర్థం కాలేదు కదా నేను డెమో వీడియో ప్లే చేసిన తర్వాత చూడండి మీకు అయితే సూపప్గా అయితే అనిపిస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు డెమో వీడియోని చూసేయండి నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ నీకే తెలియదు అస్ని నా మీద నమ్మకం ఉంటే ఆలోచించి చెప్పు సో మీరైతే డెమో వీడియో చూసేశారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి వీడియోకి సంబంధించి మీకు ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఇచ్చాను ముందుగా వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉందో టెక్స్ట్ కింద వచ్చేసి సో దాన్ని కూడా ఇచ్చేసాను నేనైతే దాన్ని కూడా డౌన్లోడ్ అనేది చేసుకోండి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ప్లస్ సెకండ్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రెండు ఫైల్స్ అయితే కనిపించాయి కదా టాప్లో వచ్చేసి బీట్ మార్క్ అలా షేక్ ఎఫెక్ట్ అనేది ముందుగా మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి స్టార్టింగ్ నా ఛానల్ లోగో అయితే కనిపించింది కదా ఒకసారి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఇచ్చేయండి మీకు అయితే ఈ విధంగా డిలీట్ అయిపోతుంది ఏమన్నా మీ దగ్గర మీ ఛానల్ లోగో ఉంటే మాత్రం పెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం వదిలేసుకోవచ్చు ఓకేనా అలాగే కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఎక్స్ఎంఎల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాకపోవచ్చు అందుకనే నేనేం చేశానంటే ఈ ఇమేజ్ అనేది ఇచ్చాను ఓకేనా అలా కొంచెం ముందు స్క్రోల్ చేయండి ఇక్కడ యూజ్ చేసిన ఫాంట్ కావచ్చు దానికి సంబంధించిన ఎఫెక్ట్ కావచ్చు నేను అన్నీ అయితే ఆల్రెడీ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మీకు అయితే మిస్ చేయలేదు సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి మనకు ఇక్కడ థర్టీన్ పాయింట్ థర్టీన్ మిల్లీ సెకండ్ నుంచి ఈ విధంగా ఎంటీ బీట్ మార్క్స్ అయితే కనిపించాయి కదా వీటిల్లో వచ్చేసి మీకు సంబంధించిన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి ఓకేనా దానికోసం ఈ విధంగా టైమర్ రెడ్లు అనేది ఉంచేసి ప్లస్ అక్కడ మీరు ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఒకవేళ మీరు బాయ్స్ సంబంధించిన ఫొటోస్ పెట్టి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం బాయ్స్ సంబంధించిన ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి లేదు గర్ల్స్ సంబంధించి చేస్తామంటే మాత్రం గర్ల్స్ సంబంధించిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ధనుస్థర్ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలి జూమ్ చేసుకోవాలనుకుంటే మాత్రం టూ ఫింగర్స్ విధంగా జూమ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి స్క్రీన్ తగిన విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వీడి దగ్గర టైమర్ రెడ్లు అనేది వచ్చేసి స్పీకర్ అయ్యను కంటే ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇదే ప్రాసెస్ యూస్ చేసి మీరు ఎండింగ్ వరకు ముందుగా ఫొటోస్ అనే యాడ్ చేసుకోండి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవడం అయితే అయిపోయింది ఒకసారి బ్యాక్ వచ్చేసి నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్టులకి అయితే వచ్చేయండి ఇక్కడ చూసినట్లయితే కలర్ గ్రేడియేషన్ సంబంధించి టూ లేయర్స్ అయితే కనిపించాయి కదా అలాగే మీకు ఇక్కడ నేను చెప్పిన విధంగానే టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది అలాగే మీకు ఇక్కడ వచ్చేసి త్రీ ఫొటోస్ అయితే కనిపించాయి కదా ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఉంది కదా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి అండ్ బ్యాక్ వచ్చేసి మన మీడిచ్చేస్తున్నటువంటి బీట్ మార్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా సో దాంట్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే థర్టీన్ పాయింట్ థర్టీన్ మిల్లీ సెకండ్ నుంచి ఇక్కడ కంటిన్యూషన్గా ఈ త్రీ ఫొటోస్కి వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఈ త్రీ ఫొటోస్కి ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా ఈ మూడిటికి ఈ విధంగా యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో రెండు ఫొటోస్ అనేవి వదిలేసేయండి ఈ విధంగా వదిలేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎయిటీన్ పాయింట్ ట్వంటీ ఫోర్ మిల్లీ సెకండ్ దగ్గర నుంచి కంటిన్యూషన్గా మళ్ళీ త్రీ ఫొటోస్కి వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఈ త్రీ ఫొటోస్కి అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో రెండు ఫొటోస్ అనేవి వదిలేసేయండి వదిలేసిన తర్వాత నెక్స్ట్ మనకు ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ మిల్లీ సెకండ్ దగ్గర కంటిన్యూషన్గా మళ్ళీ త్రీ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా సో నేను చెప్పే టైం దగ్గర కంటిన్యూషన్గా త్రీ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ఎక్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను చెప్పే టైం అయితే ఫాలో అవ్వండి ఓకేనా సిక్స్టీన్ పాయింట్ జీరో ఫోర్ మిల్లీ సెకండ్ దగ్గర వచ్చినటువంటి ఫోటో ఉంది కదా ఈ ఫోటోలో ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఎఫ్ఎక్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి మళ్ళీ మనకు నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఫిఫ్టీన్ మిల్లీ సెకండ్ ఫోటో ఓకేనా ఇక్కడ ఈ ఫోటో కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా ట్వంటీ సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మిల్లీ సెకండ్ ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ కూడా యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లకి అయితే వచ్చేయండి థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ నేను ఇచ్చినటువంటి కలర్ గ్రేడియేషన్ సంబంధించి టూ లేర్స్ని అనేది ఈ విధంగా లెఫ్ట్ సైడ్ని లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి గ్రీన్ టిప్ మార్క్ వచ్చేలా నెక్స్ట్ లేయర్ అయిక మీద ట్యాప్ చేసుకొని కాపీ టూ లేయర్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్మార్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ వదిలిపెట్టినటువంటి రిమైనింగ్ ఒక రెండు ఫొటోస్ ఏమి అనుకుంటా సో ఆ రెండు ఫొటోస్కి వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా సింపుల్గా అయితే ఉంటుంది చూసుకోండి రిమైనింగ్ రెండు ఫొటోస్ ఏమి ఉంటాయి ఆ రెండు ఫొటోస్ యాడ్ చేసుకొని అయిపోయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ ఐక మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ టూ లేయర్స్ అయితే చేసుకోండి ఆ ఎఫెక్ట్ అనేది మీకు అయితే యాడ్ అయిపోతుంది అలాగే మీ వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది మరి మీకైతే వీడియో అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూసారో మీకు నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్